హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ మా ఇది మనకి చా స్టూడెంట్స్ రీవెల్యుయేషన్ రీవెలిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను నిన్న రిజల్ట్స్ రిలీజ్ చేసిన సి సిక్స్టీన్ రెగ్యులర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళది అండ్ ఆల్సో దీనికి ముందు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి చాలామంది అడుగుతాం సార్ మాకు రీవెల్యుయేషన్ రీవెరిఫికేషన్ ఇంకా రాలేదు ఇంకా రాలేదన్న వాళ్ళ ఎందుకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినంటే నేను మీకు ఆల్రెడీ చెప్పినాను ఈ సి సిక్స్టీన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళది రెగ్యులర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి రీవాల్యువేషన్ రీవెరిఫికేషన్కి నోటిఫికేషన్ అనేది ఇస్తారని చెప్పాను అది ఈరోజు రిలీజ్ చేశారు ఇక్కడ చూడండిమా డిప్లొమా ఎగ్జామినేషన్ సి సిక్స్టీన్ ఫస్ట్ ఇయర్ ఫోర్త్ సెమిస్టరు ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ ఆల్సో కోర్స్ రెగ్యులర్ ఎగ్జామి సి జీరో నైన్ సి ఫోర్టీన్ సి సిక్స్టీన్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ హెల్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వాళ్ళ ఎగ్జామ్స్ ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ప్లస్ మొన్న జరిగిన రెగ్యులర్ ఎగ్జామ్స్ అన్ని అందరూ అప్లై చేసుకోవచ్చు మా మొత్తము ఈ రీవాల్యువేషన్ రీవెరిఫికేషన్కి అండ్ ఫోటో కాపీకి అప్లై చేసుకోవచ్చు డే టూ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను అండ్ మెయిన్ దీనికంటే ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి రీ వెరిఫికేషన్ అంటే ఏమి రీ కౌంటింగ్ అంటే ఏమి ఫోటో కాపీ అంటే ఏమి ఈ మూడిటికి డిఫరెన్స్ ఫస్ట్ తెలుసుకోండి ఆ డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీరు దేనికి అప్లై చేసుకోవాలి అనేది మీరు డెసిషన్ తీసుకోండి ఇక్కడ చూసినట్టయితే ఈ వెబ్సైటు ఇవన్నీ మొత్తము ఓకే నేను చెప్తాను డీటెయిల్స్ అంతా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫోటో కాపీ పెట్టాలనుకున్న వాళ్ళు మీ అడ్రస్ వాట్సాప్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అవి ఎలా అనేది ఎక్కడ ఇవ్వాలనేది నేను మీకు చెప్తాను అండ్ ది ఫోటో కాపీ ఆన్సర్ స్క్రిప్ట్ టు ది క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ది ఫోటో కాపీ విలుపించాను టూ అడ్రస్ మీరు ఫోటో కాపీ పెట్టుకున్న వాళ్ళది మీ ఇంటి అడ్రస్కి పంపిస్తారు అసలు ఈ ఫోటో కాపీ కంటే ముందు ఫస్ట్ ఈ మూడిటికి డిఫరెన్స్ చూడండి తర్వాత కావాలంటే ఏది పెట్టుకోవాలో మంచిది ఏది పెట్టుకుంటే మంచిది మీ మార్క్స్ పెరుగుతాయా లేదో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో మీకు ఫస్ట్ ఇది ఇక్కడ ఇచ్చిన చూడండి రీ కౌంటింగ్ రీ కౌంటింగ్ అంటే మీనింగ్ చెప్తాను చూడండి ఇది ఫీజు వచ్చి సిక్స్ హండ్రెడ్ అన్నారు ఒక సబ్జెక్ట్కి ఇది ఏ సబ్జెక్టుకి అయితే మీరు పెట్టుకోవాలని ఇన్క్లూడింగ్ డ్రాయింగ్తో సహా దేనికైతే మీరు పెట్టుకోవాలనుకుంటారో మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో ఈ రీకౌంటింగ్ కౌంటింగ్ అంటే మీరు అమౌంట్ కానీ కట్టినట్టయితే ఏదైనా సబ్జెక్ట్కి మీరు పెట్టుకోవాలన్న సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని మళ్ళీ టోటల్ ఏదైనా మిస్టేక్ ఉంటే టోటల్ మాత్రమే చెక్ చేస్తారు కౌంటింగ్లో టోటల్ మాత్రమే అంటే మార్క్స్ ఏదైనా యాడ్ చేసాం టోటల్ చెక్ చేసేటప్పుడు మిస్టేక్ ఉంటే ఓన్లీ టోటల్ మార్క్స్ మాత్రమే చెక్ చేస్తారు ఎన్ని టోటల్ మిక్స్ అయినాయనేసి అని ఏదన్నా ఇంకోటి ఫోటో కాపీ అంటే ఏమంటే సెకండ్ది దీనికి థౌజండ్ రూపీస్ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది ఒక సబ్జెక్ట్కి ఈ ఫోటో కాపీ మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ని జిరాక్స్ చేసి మీరు ఇచ్చే ఈ అప్లై చేసేటప్పుడు ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్ మీ ఇంటికి పంపిస్తారు అది ఫోటో కాపీ అనమాట ఇంకోటి థర్డ్ వచ్చేసి వెరిఫికేషన్ ఆర్ రీవాల్యువేషన్ అంటారు దీన్ని ఇది ఏమంటే ఒక సబ్జెక్ట్కి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక సబ్జెక్ట్కి మీరు పే చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో ఇదేమంటే ఆల్రెడీ కరెక్షన్ చేసిన పేపర్ని ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కరెక్షన్ చేస్తారనమాట ఫస్ట్ టైం కరెక్షన్ చేసినప్పటికీ ఇప్పుడు కరెక్షన్ చేసినప్పటికీ ఏదైనా మార్క్స్లో తేడా ఉంటే మీకు ఏవైతే ఇప్పుడు మార్క్స్ వచ్చి ఉంటాయో అవి వేస్తారు అలానేసి తగ్గిన మార్క్స్ అయితే ఏదో మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మార్క్స్ కానీ పెరిగితే అంటే ఫస్ట్ టైం చేసిన ఫ్యాకల్టీకి ఇప్పుడు సెకండ్ టైం చేసిన ఫ్యాకల్టీకి మార్క్స్లలో మోర్ దెన్ ఫైవ్ టెన్ అలా అంటే ఫైవ్ కన్నా ఎక్కువ అంటే వన్ ఆర్ టూ మార్క్స్ అనేది కామన్ అది పర్సన్ టు పర్సన్ ఒకవేళ ఎక్కువ మోర్ దెన్ ఫైవ్ మార్క్స్ కానీ పెరిగినాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మీ అమౌంట్ బ్యాక్ రిటర్న్ ఇస్తారు ప్లస్ మీ మార్క్స్ కూడా ఏవైతే హైక్ అయినాయో మార్క్స్ ఆ మార్క్స్ మీకు ఫైనలైజ్ చేస్తారంట ఇవి ఈ త్రీ డిఫరెన్స్ ఒకటి రీకౌంటింగ్ ఇంకోటి ఫోటో కాపీ మూడోది రీ రీకౌంటింగ్ అన్నప్పుడు ఓన్లీ టోటల్ మా మిస్టేక్ ఏమైనా ఉందా చెక్ చేస్తారు ఫోటో కాపీ మీరు రాసిన ఎగ్జామ్ని జిరాక్స్ ఆన్సర్ పేపర్ని జిరాక్స్ తీసి మీకు పంపిస్తారు ఇప్పుడు జిరాక్స్ తీసి మీకు పంపించినప్పుడు మీరు చెక్ చేసుకుంటారు కదా ఓకే నేను కరెక్ట్గానే రాసినాను అయినా నాకు మార్క్స్ సరిగ్గా వేయలేదు అన్నప్పుడు మీరు తర్వాత కూడా రీ వెరిఫికేషన్కి పెట్టుకోవచ్చు అందువల్ల బెటరు మీకు ఏమైనా డౌట్ ఏదైనా ఉంటే మేము బాగా రాసినాం సార్ మార్క్స్ మార్క్స్ పెరగాల్సి ఉంది అన్నప్పుడు ఒకవేళ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత కట్టలే ఉన్నప్పుడు మీకు ఒకవేళ డౌట్ ఫుల్గా ఉన్నానుకో ఫస్ట్ ఫోటో కాపీ పెట్టుకోండి మీ ఇంటికి మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ని పంపిస్తారు అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఇంకో నేను బాగా రాసినా ఈ ఆన్సర్ ఇది కరెక్టే అని నీకు అనిపించినప్పుడు తర్వాత నువ్వు రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు దానికి డేట్ ఉందమ్మా టైం ఉంది అది ఎక్కడ చూడండి పదకొండో తారీఖు ఈ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ మూడిట్లో మీరు దేనికైనా అప్లై చేసుకోవడానికి టైం ఉంది నెక్స్ట్ ఫోటో కాపీ వాళ్ళు పెట్టిన తర్వాత మీ ఇంటికి వస్తుంది కదా జ ఇది ప్రింట్ అది జిరాక్స్ పంపిస్తారు కదా చూసి నీ మార్క్స్ పెరుగుతాయి అనిపించినప్పుడు నువ్వు కానీ ఇలా రీవెరిఫికేషన్ గేడ్ ఇచ్చినా చూడండి ది క్యాండిడేట్స్ కు అప్లైడ్ ఫర్ ఫోటో కాపీ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ ఆర్ బిఫోర్ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వాళ్ళకి మటుకు ఏది మామూలుగా అయితే పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాలి ఏది ఫోటో కాపీకి కానీ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఇప్పుడు ఫోటో కాపీ అప్లై చేసిన వాళ్ళ ఇంటికి అడ్రస్కి వీళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్ జిరాక్స్ పంపించినప్పుడు దాంట్లో మార్క్స్ పెరుగుతాయి అనుకున్నప్పుడు తర్వాత రీవెరిఫికేషన్కి ఇంకా డేట్ అనమాట ఎవరికి ఫోటో కాపీ పెట్టుకున్న వాళ్ళకి మీరు అప్పుడు కానీ నాలుగు వేల ఐదు వందలు కట్టినారంటే మీకు ఇరవై ఆరో తేదీ దాకా టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫోటో కాపీ పెట్టిన దానికి వెయ్యి రూపాయలు కట్టాలి అండ్ ఫోటో కాపీ వచ్చిన తర్వాత నువ్వు బాగా నేను రాసినావు అని నీకు అనిపిస్తే ఆ పేపర్ చూసిన తర్వాత అనిపిస్తే నువ్వు రీవెరిఫికేషన్కి మళ్ళీ నాలుగు వేల ఐదు వందలు కట్టుకోవచ్చు అనమాట దానికి ఎంతవరకు టైం ఉంటుందంటే ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇది అందరికీ కాదు ఫోటో కాపీ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇరవై ఆరు వరకు ఉంటుంది మిగతా రీవెరిఫికేషను కౌంటింగ్ వాళ్ళకి మటుకు ఈ పంతొమ్మిదవ తారీఖు లోపల ఈ డిసెంబరు పంతొమ్మిదవ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అది ఎలా అప్లై చేయలేదని నేను మీకు చూపిస్తాను చూడండి ఒక వెబ్సైట్ ఉంది ఆర్వీఆర్సీకి ఆ లింక్ ఈ ఏపీఎస్బిటీటీ డాట్ నెట్ డివో పోర్టల్ ఈ మొత్తం లింక్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టూడెంట్ది తీసుకున్నాం రీవాల్యుయేషన్ కానీ రీ వెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ ఎలా పెట్టాలంటే ఇక నేను ఏదో ఒక నెంబర్ కొట్టాను నాకు తెలిసిన నెంబర్ వన్ నైన్ జీరో వన్ ఎయిట్ ఎం టూ జీరో వన్ టూ జీరో టూ ఏదో మీ ఇష్టం మీ పిన్ నెంబర్ ఎంత ఉందో ఏ స్టూడెంట్ అయితే పెట్టుకునో వాళ్ళ నెంబర్ అనుకుందాం ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టినప్పుడు ఇడ ఇలా వస్తుందమ్మా మీ పిన్ నెంబరు ఫాదర్ నేము అప్లికెంట్ నేము జెండరు ఇప్పుడు చూడండి నేను కొట్టిన పిన్ నెంబర్ ఎవరిదంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ది కాబట్టి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ చూపిస్తుంది ఏ సబ్జెక్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ టూ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ వన్ వన్ నాట్ సిక్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే రీవెరిఫికేషన్ కొట్టుకోవాలనుకో ఇక్కడ రీవెరిఫికేషన్కి ఇలా ఇస్తే టిక్ వస్తుంది అది తీసేస్తాం ఒక రీకౌంటింగ్ అనుకో రీకౌంటింగ్ మీద క్లిక్ చేస్తే రీకౌంటింగ్ వస్తుంది ఫోటో కాపీ పెట్టుకోవాలనుకో ఫోటో కాపీ మీద క్లిక్ చేస్తే ఫోటో కాపీ అలా మీరు ఏ సబ్జెక్ట్ అలా ఎన్ని సబ్జెక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు బట్ మనం చూపించిన అమౌంట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి అమౌంట్ అలా మీరు ఎన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటే అంత అమౌంటు టోటల్గా ఇక్కడ ఇచ్చిన తర్వాత వస్తుంది అన్నమాట ఇక్కడ మీ హాల్ టికెట్ అదే మీ హౌస్ నెంబరు విలేజ్ పేరు డిస్టిక్ అవన్నీ అయిన తర్వాత ఇక్కడ షో పేమెంట్ అని ఉంటుంది ఆ షో పేమెంట్ కానీ కొట్టినారంటే పేమెంట్ గేట్ వేలోకి వెళ్తుంది పేమెంట్ గేట్ వేలోకి వెళ్ళిన తర్వాత మీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ పే చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్ ఫీజు ఎలా అయితే పే చేస్తామో ఇది కూడా సేమ్ అలానే ఓకేనా అది మీరు ఆలోచించుకొని చూడండి రీ వెరిఫికేషన్ అంటే ఏమి కౌంటింగ్ అంటే ఏమి ఫోటో కాపీ అంటే మీకు చెప్తాను కౌంటింగ్ అంటే మీకు ఇక్కడ ఫీజు కూడా చెప్తాను చూడండి కౌంటింగ్కి ఫీజు అంతా ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అది ఓన్లీ టోటల్ మార్క్స్ మాత్రమే చెక్ చేస్తారు టోటల్లో ఏమైనా మిస్టేక్ ఉందని ఫోటో కాపీ అంటే ఏమంటే మీ ఇంటికి జిరాక్స్ పంపిస్తాను మీరు రాసిన ఎగ్జామ్ని పేపర్ని ఆన్సర్ స్క్రిప్ట్ని నెక్స్ట్ అదైన తర్వాత చెక్ చేసుకోండి మీరు బాగుంది అనుకుంటే మీరు యు గో విల్ ఫోర్ వెరిఫికేషన్ పోవచ్చు అప్పుడు వేరే మొత్తం పేపర్ని అంతా కరెక్షన్ చేస్తారు మళ్ళీ కరెక్షన్ చేస్తారనమాట లేదు నాకు ఎందుకు డబ్బులు వేస్ట్ అనేసి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే డబ్బులు అమౌంట్ వేస్ట్ అనేసి అనుకుంటే ఒకేసారి నాలుగు వేల ఐదు వందలు కట్టి రీవెరిఫికేషన్ చేసేయచ్చు ఓకేనా ఇది సైట్ అవంతా కూడా నేను దాంట్లో పెట్టినాను ఇది లాస్ట్ డేట్ వచ్చేసి పంతొమ్మిది అవుతారేమో అండ్ మీకు ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు బట్ అందరూ అనుకుంటా ఉండేదేమంటే ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ఎప్పటిదాకా ఉంది పంతొమ్మిది దాకా ఉంది కాబట్టి ఇవి అన్నీ సెట్ చేసుకున్నాక జనవరి ఆరు ఫిబ్రవరిలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది ఉండొచ్చు అని చెప్తున్నారు బట్ దాని మీద క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఇంకొక విషయం ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి తప్పదు అనమాట మార్చిలో రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బిఫోర్ దట్ జనవరి ఫిబ్రవరిలో సప్లిమెంటరీ ఎగ్జామ్ ముందుగానే పెడతారు దాంట్లో డౌట్ ఏం బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీటెక్ జాయిన్ అవ్వడానికి ఈ ఇయర్కి మీకు ఆ ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ అంటే జనవరి ఫిబ్రవరి అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ మేలో మళ్ళీ ఈ సెట్ ఎగ్జామ్ రాసుకుని జాయిన్ అవ్వాలి మళ్ళీ ఇంకో కొంతమంది పిల్లలు అడిగిందంటే సార్ థర్డ్ కౌన్సిలింగ్ గురించి చెప్పండి అంట అంటున్నారు థర్డ్ కౌన్సిలింగ్ అనేది కొన్ని కాలేజెస్ ఉంటుంది అనేసి అంటున్నారు ఉన్నారు మీద మనకి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు బట్ మ్యాక్సిమం సీట్స్ మిగిలినాయి కాబట్టి కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంపల్సరీగా ఇస్తారు అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను మీకు తప్పకుండా చెప్తాను హండ్రెడ్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను బట్ మీన్ వెల్ ఈ సెట్ సెకండ్ ఫేజ్ అలాట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే దేనికైనా సేఫ్ సైడ్ ఆ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ రిపోర్ట్ అయితే చేయండి థర్డ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకున్నాక ఆ కాలేజ్ అలాట్ అయింది అనుకో ఆటోమేటిక్గా ఈ కాలేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అందువల్ల మీరేమో వరీ కావాల్సిన అవసరం లేదు అందువల్ల సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీ అయితే అలాట్మెంట్ అయితే వెళ్ళి రిపోర్ట్ అయితే చేయండి మనకే ఒకళ్ళు థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చిననుకో మీరు ఆప్షన్స్ పెట్టుకొని పెట్టుకున్నప్పుడు ఆ కాలేజీ ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజీ ఓకే అవుతుంది సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజీ ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది మీరేం వెళ్ళి వాళ్ళని పోయి అడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఎందుకు అలా రిపోర్ట్ చేయమంటే సేఫ్ సైడ్ అనమాట ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒకవేళ మనకి లేకపోయినా ఒకవేళ థర్డ్ ఫేజ్లో పెట్టిన కాలేజీ మనం రాకపోయినా సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు మనకి సేఫ్ సైడ్గా ఉంట ఉంటుందన్నమాట అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉన్నా ఉండకపోయినా మీరైతే రిపోర్ట్ చేయండి చేస్తేనే మంచిది ఇప్పుడు మ్యాక్సిమం థర్డ్ ఫేజ్ ఉంటుందనేసి అంటున్నారు బట్ నేను హండ్రెడ్ పర్సెంట్ ముందు ఇప్పుడు చెప్పేసి మళ్ళీ దాన్ని హోప్స్ పెట్టుకోవద్దండి మ్యాక్సిమం ఉంటుందనే మనం అనుకుంటున్నాము దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినవన్నీ మీకు చెప్తాను ఓకే థ్యాంక్ యూ శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి డిప్లొమా మరియు బీటెక్ నేట్ ఐఐటి ఎంసెట్ ఈసెట్ పాల్సెట్ ఏపీ ఆర్జీసీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడను విచ్చి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజిన పార్క్ దగ్గర భవని नगर तिरपति